హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఏపీలో అక్కడక్కడ మూడు రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం నుండి శ్రీలంక వరకు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురనుండగా ఒకటి రెండు చోట మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందినట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించడం జరిగింది దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం నవంబర్ ఇరవై తొమ్మిదిన ఏర్పడనుంది ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడి మరో ఇరవై నాలుగు రోజుల్లో వాయుగుండంగా మారనుందని తెలిపారు వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడటంతో ఏపీ ప్రజలు మరియు తెలంగాణ ప్రజలలో ఆందోళన నెలకొంది ముఖ్యంగా ఇటీవల వర్షాలతో అతల కూతలమైన రాయలసీమ జిల్లాలోను చిత్తూరు అనంతపురం కడప మరియు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి అదేవిధంగా చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు కూడా వాతావరణ కేంద్రం పేర్కొనడం అయితే జరిగింది అదేవిధంగా దక్షిణానమాన్లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది ఓకే ఫ్రెండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ